हाय व्यूअर्स वेलकम टू स्पीड वीक्स मैं हीरो शोरूम लो इलेक्ट्रिक बाइक शोरूम लो मन तो वन ऑफ द कस्टमर उन्नारु आयन अडिगि तेलुसुकुंदाम आयन एंदुकु हीरो बाइक ने प्रिफर चेशारु सर चेप्पंडि सर मीरु तीसुकुन्न मॉडल एंटि मीरु एंदुकु नेनु HX सीरीज लो తీసుకుందాం అనుకున్నాను. నార్మల్ గా చూద్దామని వచ్చాను. సార్తో మాట్లాడితే నన్ను అంటే సార్ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. HX అయితే నాకు డైలీ నేను 60-70 కిలోమీటర్స్ రైడింగ్ అవుతుంది. వాళ్ళకి ఇదైతే బెస్ట్ అని చెప్పిరా అడ్వైస్. ఇది డబుల్ బ్యాటరీ, ఇది అరౌండ్ 120 కిలోమీటర్స్ బ్యాకప్ అన్నారు. 60-70 అయితే నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఈ కండిషన్లో దీనికి యాక్సెప్ట్ చేశారు. డెడికేట్గా హీరో అంటారా, అది ఆల్రెడీ వన్ ఆఫ్ ది మోస్ట్ రెప్యుటేషన్ బ్రాండ్ ఒకటి. మా ఫ్రెండ్ కూడా ఒక వాడుతున్నాడు సేమ్ వెహికల్, అంటే మోడల్ వేరే, ఫ్రెండ్ కూడా ఒకరు తీసుకున్నారు వాడుతున్నారు. కాదండి ప్రజెంట్ కండిషన్ ఫ్యూయల్ కండిషన్స్ కూడా రేట్ ప్రైస్ హైక్లో ఉన్నాయి కదా. సరే తీసుకున్న నాకు ఆఫీస్ వరకు నాకు వర్కింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ కండిషన్లో దీనికి ప్రిఫర్ చేస్తాను. దీంట్లో మీకు నచ్చిన ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ఏంటి సార్? దీనిలో ఎక్స్ట్రా ఫీచర్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాకప్, బ్యాకప్ డబుల్ బ్యాటరీ, డబుల్ బ్యాటరీ బ్యాకప్ 122 ఫస్ట్ థింగ్. అది అంటే సింగిల్ ఛార్జ్ చేసుకుంటే కనుక డబుల్ బ్యాటరీ నాకు బ్యాకప్ వస్తుంది. సెకండ్ అంటే నేను ఇది సిటీ రైడింగ్, ఇది అంటే అరౌండ్ 45 కిలోమీటర్స్ స్పీడ్ పర్ అవర్, ఓకే కంఫర్ట్గా ఉంటుంది. ఓకే రైడింగ్ కండిషన్ ట్రాఫిక్ కండిషన్లో 40-45 అంటే కంఫర్ట్, కంఫర్ట్. ఓకే మెయిన్ ప్రిఫరెన్స్ ఇది తీసుకున్నాను హైయర్ సైడ్ HX సిరీస్. LX అంటే అంత 25 స్పీడ్ కాబట్టి నేను ప్రిఫర్ చేయలేదు. మనం నార్మల్ బైక్స్ తో చూసుకుంటే దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ, అసలు జీరో మెయింటెనెన్స్ అంటే చెప్పారు. జీరో మెయింటెనెన్స్ కాదు కానీ దీనికి ఎక్స్ట్రా ఒక ఛార్జింగ్ చేస్తే అవుతుంది. ఫ్రీక్వెంట్ గా అంటే మనం జాగ్రత్తగా బ్యాటరీ చెక్ చేసుకోవాలి. ఏం మెయింటెనెన్స్ బ్యాటరీ ఒకటి, హబ్ మోటార్ ఒకటి, ఆ కండిషన్ బాగానే తీసుకోవచ్చు. దీంట్లో ఒక్కటే ఏంటంటే డౌట్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే నేనంటే వాడలేదు కాబట్టి రైనీ సీజన్లో మాన్సూన్లో అట్లా ఉంటుంది. అది హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. ఈరోజు మనం సోమాజీలో సోమాజీగూడలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ షోరూంలో ఉన్నాం. ఇట్ ఇస్ అ స్మార్ట్ మూవ్ వెహికల్. ఫస్ట్గా మనం చూసుకుంటే హీరో నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వేరియంట్స్, ఇందులో రెండు మనం తెలుసుకుందాం. ఏ వేరియంట్స్ ఉన్నాయి, మనకి ఎంతెంత ప్రైస్ రేంజ్లో ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ మోడల్, ఈ బైక్ మోడల్ వచ్చేసి హీరో ఎలక్ట్రికల్ ఫోటాన్, హీరో ఎలక్ట్రికల్ ఫోటాన్ HX. ఈ బైక్ వచ్చేసి హైట్ అవుట్ మోడల్ బైక్. దీని మైలేజ్ రేంజ్ వచ్చేసి 80 కిలోమీటర్. ఓకే కంపెనీ ప్రొవైడ్ చేసింది మాత్రం 180 కిలోమీటర్స్ పర్ అవర్. ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తే మాత్రం మనకి ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తే 80 వస్తుంది. ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తేనేమో 80 వస్తుంది. ఇది కంప్లీట్ ఎలక్ట్రికల్ వెహికల్, జీరో ఎమిషన్, సింగిల్ బ్యాటరీ బ్యాకప్. ఇది ఒక్కొక్క వన్ ఛార్జ్లో వచ్చేసి మనకి 80 కిలోవాట్స్ దాకా రీఫిల్ అవుతుంది. దీన్ని మనం చాలా స్పీడ్గా రీఫిల్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని కంప్లీట్గా చూసుకుంటే ట్యూబ్లెస్ టైర్స్, అంటే మనకి ఎక్కడ పంచర్ అయినా సరే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేదాకా మనం పంచర్ గురించి చూసుకోవాల్సిన లేదు. అండ్ ది ఆర్ కంప్లీట్లీ అలాయ్ వీల్స్, జీరో ఎమిషన్ ఉంటుంది, బాల్ బేరింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ దీనికి ఫ్రిక్షన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే, ఓల్డ్ వేరియంట్స్తో పోల్చుకుంటుంటే. అండ్ దీంట్లో మనం ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ స్కూటీ మనం చూడడానికి వెరీ నార్మల్ స్కూటీ లాగే ఉంటుంది. ఇప్పుడు వస్తున్న వెహికల్స్లా కాకుండా ఓల్డ్ స్కూటీస్ మోడల్లోనే దింపడం జరిగింది. మిగతా వెహికల్స్ చూసుకుంటే చాలా స్లీక్గా ఉంటాయి. ఇది అట్లా కాకుండా ఓన్లీ స్కూటీ ఎట్లా ఉంటుందో ట్రూగా అదే మోడల్లో వచ్చింది కాబట్టి ప్యూర్ ఎలక్ట్రికల్ వెహికల్, జీరో ఎమిషన్. దీని హెడ్లైట్స్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ స్టైలిష్గా వచ్చాడు, హోలోగ్రామ్ షేప్లో ఇచ్చాడు. దీన్ని చాలా ఏరోడైనమికల్గా డిజైన్ చేయడం జరుగుతుంది హీరో బ్రాండ్ కాబట్టి. అండ్ దీనికి మనం చూసుకుంటుంటే ఇక్కడ మనకి చాలా మోడ్స్ ఇచ్చారు, లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ హారన్ ఇచ్చారు. ఇందులో మనకు 2 మోడ్స్ ఇచ్చారు, ఎల్ అండ్ హెచ్. ఎల్ వచ్చేసి లో స్పీడ్, హెచ్ వచ్చేసి హై స్పీడ్. దీని హారన్ మనం టెస్ట్ చేస్తాం. వెరీ ట్రాఫిక్లో చాలా ఆడిబుల్గా ఉండే హార్న్ స్పీడే, 2 సైడ్ హార్న్ ఇచ్చారు. చాలా కొత్తగా ఉంది ఇది మనం చూసుకుంటే. అండ్ పాసింగ్ లైట్స్ కూడా ఇచ్చారు, సిగ్నల్ లైట్స్ కూడా చాలా న్యూగా ఇచ్చారు. అండ్ చాలా చాలా బాగుంది ఈ సిగ్నల్ లైట్స్ చూసుకుంటే. స్పీడోమీటర్ చూసుకుంటే కంప్లీట్గా దీని డిస్ప్లే వచ్చేసి మనకి మొత్తం స్పీడోమీటర్ చూపిస్తుంది. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ చూపిస్తుంది, ఎంత ఛార్జింగ్ పోల్స్ ఉన్నాయి, ఏంటి ఎంత కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది అని కూడా చూపిస్తుంది.
కంప్లీట్గా ఇది రెడీలో ఉందా ఆఫ్లో ఉందా ఆఫ్ చేస్తే చూడొచ్చు మనం. అండ్ ఇది డే లైట్లో కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. మనం వెళ్ళే స్పీడ్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది వచ్చేసి 180 కిలోమీటర్స్ అయితే, ట్రాఫిక్ ఉన్నప్పుడు సిటీస్లో వెళ్తే షార్ట్ డ్రైవ్స్లో వచ్చేసి 80 కిలోమీటర్ స్పీడ్ వస్తుంది. లాంగ్ డ్రైవ్స్లో అయితే 180 కిలోమీటర్స్ దాకా ఛార్జ్ వస్తుంది. హయ్యెస్ట్ స్పీడ్ కెపాసిటీ వచ్చేసి 60 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. అండ్ లోవెస్ట్ వచ్చేసి 25 కిలోమీటర్స్ పర్ అవర్. లెట్ స్టార్ట్. ఇది చాలా సెల్ఫ్ స్టార్ట్, కీ ఆన్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రిమోట్ ఉంటుంది, దీంట్లో రిమోట్లెస్ కూడా ఉంటుంది బైక్. ఇది చూసుకున్నామంటే మనకి అసలు ఇది స్టార్ట్ అయినట్లు కూడా లేదు. ఈ బైక్ స్టార్ట్ అయినట్లు లేదు. చాలా సౌండ్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఈజీ స్టార్ట్, ఈజీ స్టాప్, ట్రాఫిక్లో చాలా యూజ్ అవుతుంది ఈ బైక్. చాలా ఫాస్ట్గా ఇది ఆటోమేటిక్గా గేర్ సిస్టమ్ ఇచ్చాడు దీనికి. అండ్ ఇది స్టార్ట్ చేయడానికి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఆఫ్ చేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అయితే ఎక్సిలేటర్లోనే కంట్రోలింగ్స్ మొత్తం ఇచ్చాడు. మనం చూసుకుంటుంటే బ్యాక్ సైడ్ వచ్చి చూసుకుంటే దీనికి సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. అండ్ కంప్లీట్లీ హోలోగ్రామిక్, కంప్లీట్లీ స్లీక్ డిజైన్ ఉంది ఇది. సిగ్నల్ లైట్స్ కూడా చాలా బాగా, డే లైట్లు కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీ చాలా బాగుంది కాబట్టి. అండ్ బేరింగ్స్ కూడా దీనికి లేవు. చాలా ఫ్రిక్షన్ చాలా స్లోగా ఉండడం వల్ల చాలా స్మూత్ రన్నింగ్ అయితే మనకి కలుగుతుంది. షాక్ అబ్జర్వర్స్ కూడా ఇచ్చాడు. వెరీ హై స్పీడ్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. అంటే షాక్ని చాలా ఇదిగా అబ్జర్వ్ చేసుకునే టెక్నాలజీ ఉంది. హీరో ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. దీంట్లో మనం చూసుకుంటే బ్యాటరీ ఓపెన్ చేసి చూసుకుంటే సీట్ కవర్లోనే ఉంటుంది బ్యాటరీ. అండ్ దీంట్లో సింగిల్ బ్యాటరీ ఇచ్చారు ఈ మోడల్లో. సింగిల్ బ్యాటరీ వచ్చేసి మనకి 1 ఛార్జ్లో 180 కిలోమీటర్స్ అవుతుంది. 4 అవర్స్లో ఛార్జింగ్ అయిపోతుంది ఇది. ఇది ఎంసీబీ ఆన్ అండ్ ఆఫ్. అంటే థెఫ్ట్ చేసినా సరే, ఒకవేళ స్కూటీ కీస్ మనకి లేకపోయినా సరే ఆఫ్లో ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది, స్టార్ట్ అవ్వదు. ఇది యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్. మనం చూసుకుంటే సింగిల్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఎట్ ఏ టైం కావాలి అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనం బ్యాటరీస్కి ఇన్బిల్ట్ బ్యాటరీ అండ్ పోర్టబుల్ బ్యాటరీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఇందులో. నేను మనం చూసుకుంటే ఫుట్ రెస్ట్ కూడా ఫిక్స్డ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఫిక్స్డ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు అండ్ స్టాండ్ కూడా ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్తో చేశారు. మనకి డాష్ బోర్డు కూడా ఇచ్చారు. చాలా స్లీక్ స్పేస్ ఉంటుంది. క్యారీ బ్యాగ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది ఇందులో. ఒక హెల్మెట్ పడుతుంది. అండ్ మనకి ఏమైనా కావాల్సిన గ్రాసరీస్ కానీ ఏమైనా చిన్న చిన్న నీడ్స్ కూడా పట్టే అవకాశం ఉంటుంది ఇందులో. పోర్టబుల్ కాబట్టి ఇది మనం లేకపోయినా సరే సింగిల్ బ్యాటరీ కాబట్టి దీనికి, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. వితౌట్ రిమోట్ అండ్ విత్ రిమోట్ ఉంది. డైరెక్ట్గా అన్లాక్ చేయవచ్చు, సేమ్ కార్ టైప్. అండ్ ఛార్జింగ్ కూడా పెట్టవచ్చు, ఆఫ్ ఆన్ చేయొచ్చు. హారన్ కూడా ఉంది, థెఫ్ట్ మోడ్. ఇప్పుడు దీనికి ఇది కనెక్ట్ లేదు, అందుకే మనం చూపించలేకపోతున్నాం. ఈ వేరియంట్లో మాత్రం హీరో తీసుకొచ్చిన వెహికల్స్లో ఇది చాలా బెస్ట్ వేరియంట్ అండ్ స్టైలిష్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా వచ్చిన కస్టమర్ రివ్యూస్ కానీ ఈరోజు మేము చూసిన దాన్ని బట్టి చూసుకుంటే కస్టమర్స్ చాలా ఇదిగా కొంటున్నారు ఈ వెహికల్ని. అండ్ బుకింగ్స్ కూడా చాలా హై ఉన్నాయి. వీళ్ళు వెహికల్ డెలివరీ చేయడానికి దగ్గర 2 to 3 మంత్స్ పడుతుంది. అండ్ ఎందుకంత ఉందంటే బ్రాండ్కున్న ఒక ఇమేజ్, అలాంటిది, అందుకే చాలా టైం పడుతుంది. అండ్ వీళ్ళు వచ్చిన తక్కువ టైంలోనే చాలా హిట్ అయ్యాయి వెహికల్స్. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇది మనం చూసుకుంటే హీరో ఆప్టిమా హెచ్ఎక్స్. అండ్ దీంట్లో ఆప్టిమా ఇందాక వేరియంట్ వెళ్ళిపోయింది ఎల్ఎక్స్ అని. అది లో స్పీడ్ వెహికల్. అది 25 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. మ్యాక్సిమం వచ్చేసి 80 కిలోమీటర్స్ ఛార్జ్ దాకా వస్తుంది 1 ఛార్జ్. ఇందులో మనకి వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. హెచ్ఎక్స్ ఆప్టిమా హెచ్ఎక్స్ అని. ఇది లిథియం పవర్డ్ అండ్ దీంట్లో 2 బ్యాటరీస్ వస్తుంటాయి. ఈ వేరియంట్ చాలా బాగుంది, చాలా స్టైలిష్గా, చాలా మ్యాట్ ఫినిష్తో ఇచ్చాడు. అండ్ దీంట్లో మనం చూసుకుంటే Thank you.
డిక్కీ స్పేస్ ఉంది, బ్యాటరీ డబుల్ బ్యాటరీ పెట్టుకునే ఆప్షన్ ఉంది దీంట్లో. అండ్ మనం చూసుకుంటే బ్యాటరీస్ పెట్టుకునే ఆప్షన్ చాలా చాలా ఎక్కువ ఇచ్చాడు దీంట్లో స్పేస్. డిక్కీ స్పేస్ చాలా బాగుందని చెప్పచ్చు. ఇప్పుడు అన్ని సిటీస్లో డబుల్ హెల్మెట్స్ కాబట్టి డబుల్ హెల్మెట్స్ పెట్టే ఆప్షన్ కూడా ఉంది. వయస్క కీనయ్యి కీ ఓకే. ఈ మోడల్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. మనం చూసుకుంటే హైట్ కూడా చాలా హైగా ఉంది మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే. చాలా హైట్ ఉంది ఇది ఈ వెహికల్. రోడ్ క్లియరెన్స్ కూడా, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది బికాజ్ ఆఫ్ ఇట్స్ వీల్స్. హై ఎండ్ వీల్స్ ఉన్నాయి అండ్ టఫ్ టైర్స్ ఉన్నాయి, ట్యూబ్లెస్ టైర్స్ అండ్ స్టెయిన్లెస్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఆన్ రోడ్ ఆల్ రోడ్ ఆల్ టైప్ ఆఫ్ రోడ్స్ ఇది చాలా సూటబుల్ అవుతుంది. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా లేకపోతే మనకి పాట్ హోల్స్ వచ్చినా ఉన్నాయి హ్యాండిల్ ఆఫ్ పాట్ హోల్స్ వచ్చినా ఎట్లా చూసుకున్నా సరే ఇది హైట్ పరంగా చాలా, గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం చాలా బాగుంది, స్టాండర్డ్స్లో కూడా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకుంటే దీనికి కూడా అవుట్పుట్గా బయటికి హోలోగ్రామిక్ హోలోగ్రామ్స్ ఉన్న సిగ్నల్ లైట్స్ ఇచ్చాడు అండ్ సింగిల్ హెడ్లైట్ ఇచ్చాడు. వెరీ పవర్ఫుల్ ఇది. ఈ బైక్ వచ్చే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే యాంటీ థెఫ్ట్ మోడ్. ఒకవేళ ఇది దొంగలించబడినా సరే విత్ ఇన్ 2 మినిట్స్లో పట్టుకోవచ్చు అని చెప్పి మనకి మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. దీని మీద చాయిసీ నెంబర్ కానీ ఇన్బిల్ట్ ట్రాకర్ కూడా ఉందంటున్నారు. కంపెనీకి వచ్చి వారంటీ క్లెయిమ్ చేసుకున్నా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా చాయిసీ నెంబర్ ద్వారా ఇంకా వేరే ద్వారా పట్టుకోవచ్చు అని చెప్తున్నారు. దీనికి చూసుకుంటే చాలా స్టైలిష్ వీల్ ఇది, వెరీ స్టైలిష్గా ఉంది. ట్యూబ్లెస్ టైర్ అండ్ వెరీ ఫ్రిక్షన్ లెస్, బాల్ బేరింగ్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి దీనికి ఫ్రిక్షన్ లెస్ ఉంటుంది. అండ్ షాక్ అబ్జర్వర్స్ చూసుకుంటే బోత్ సైడ్స్ డబుల్ హై జిఎస్ఎం స్ప్రింగ్స్ అయితే ఇచ్చాడు. దీనికి చాలా షాక్ అబ్జర్వర్ కెపాసిటీ ఉంటుంది అండ్ బాడీ ఈజ్ వెరీ వెరీ గుడ్లీ ఆర్ వెరీ ఎఫెక్టివ్లీ ప్రొటెక్టెడ్ అని చెప్పొచ్చు. బ్యాక్ నెంబర్ ప్లేట్ హుడ్ కానీ అండ్ దానికి ఇచ్చిన ఇండికేటర్స్ కానీ లేకపోతే మనకి పాపప్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది ఈ బైక్ యొక్క రివ్యూ. అండ్ ఫైనల్గా మనం చూసుకుంటే ఇది వెరీ గుడ్ బైక్, కంపెనీ నుంచి వచ్చిన ఒక బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ స్టోర్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేదా పబ్లిక్ నుంచి వస్తున్న రివ్యూస్ కానీ చూసుకుంటే చాలా మంచి బైక్ అని మాత్రం చెప్తున్నారు. అదండి ఫ్రెండ్స్, ఈ వారం కొత్త సరికొత్త బైక్తో మనం మిమ్మల్ని అలరించామని అనుకుంటున్నాం. వచ్చే వారం మరి సరికొత్త బైక్తో మీ ముందు ఉంటాం. స్టే ట్యూన్ టు స్పీడ్ వీల్స్.